కింగ్ ఆఫ్ కోతా. కోతా ఊరి మీద అధికారం కోసం రాజు, కన్నా, రంజిత్ గ్యాంగ్స్ మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి అనమాట. మరి మొత్తానికి ఏం జరిగింది, అధికారం ఎవరి చేతికి వెళ్ళింది, ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, ఇట్ వాజ్ ఓకే, డీసెంట్గా ఉంది అని చెప్పొచ్చు. మనం కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ కనుక కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి జెన్యున్ రివ్యూస్ నోటిఫికేషన్ బెల్ తప్పకుండా పెట్టుకోండి. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మూవీ రంట మీద క్లోజ్ టు 3 అవర్స్ దాకా అయితే ఉండిద్ది, స్లో ఫేజ్ డ్రామా యాక్షన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ థింగ్, సెటప్ అండ్ పే ఆఫ్ మ్యాన్ పర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్ అండ్ పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారని చెప్పొచ్చు. మనకి స్టార్టింగ్ మనకి అందరి గ్రూప్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ పొటెన్షియల్, వాళ్ళ క్యాలిబర్ అంతటిని కూడా ప్రాపర్గా సెటప్ చేస్తూ ఆ కొత్త వరల్డ్ బిల్డింగ్ని స్లోగా అలా చేస్తూ మనకి అప్పుడు మన హీరో ఎంట్రీ ఉండింది భయ్యా, మామూలుగా లేదు. ఎప్పుడైతే మనకి 3 ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా మనకి మిక్స్ అవుతాయో అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మన డీక్యూ గారి స్వాగ్ మూడు కూడా ప్రాపర్గా బ్లెండ్ అని అవుట్పుట్ మటుకు చాలా బాగా వచ్చిందని చెప్పవచ్చు. అసలు ఆ ఇంట్రొడక్షన్ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్వాగ్ మస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ గ్యాంగ్స్ మధ్యన ఫైట్స్ కావచ్చు, ధమ్కీ సీన్స్ కావచ్చు చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ కొన్ని కొన్ని చోట్ల మీకు బోర్ కొడుతూ ఉండిద్ది, ఎస్పెషలీ మన ఇంగ్లీష్ క్యారెక్టర్ రంజిత్ అయితే భలే ఉండిద్దని చెప్పవచ్చు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడల్లా కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అలా ఆర్గానిక్గా అలా ఫ్లోలో వెళ్ళిపోతాయి అనమాట, పాసిబుల్గా భలే ఉంటాయి. అండ్ మనకి ఆ ఫస్ట్ హాఫ్లో ఎమోషన్స్ అన్నిటిని కూడా మనకి పర్ఫెక్ట్గా అలా హోల్డప్ చేసి మనకి పర్ఫెక్ట్గా సెటప్ చేస్తారనమాట. అండ్ స్పెషల్ మెన్షన్, ఆ వెరీ బిగ్ అప్రిసియేషన్ ఫర్ ది జేక్స్, జేక్స్ గారు మీరు మ్యూజిక్ మటుకు చించి ప్యాకేశారని చెప్పచ్చు. ఎందుకంటే దీనికోసం నేను ఎప్పటి నుంచి ఎగిలి వెయిట్ చేస్తున్నాను. ఎన్నో ఫ్రెష్ ట్యూన్స్ అయితే మనకి మూవీలు ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మటుకు ప్రతి చోట మనకి డీక్యూ గారిది కావచ్చు, విలన్ సైడ్ కావచ్చు, చాలాసార్లు మనకి ఎన్నో ఫ్రెష్ ట్యూన్స్ అయితే ఉన్నాయి. దానివల్ల మనకి కొన్ని కొన్ని చోట్ల బోర్ కొట్టిన ఆ స్లో డ్రామా అనేది ఈ ఫ్రెష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల మనకి అలా పాసిబుల్గా వెళ్ళిపోతుంటుంది అనమాట. మనకి ఫస్ట్ హాఫ్ అనేది ఇట్ వాజ్ ఓకే, కమింగ్ టు ది సెకండ్ హాఫ్, ఇట్స్ పే ఆఫ్ టైమ్ మ్యాన్. మనకి ఏదైతే ఫస్ట్ హాఫ్లో మనకి ఆ ఎమోషన్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా హోల్డ్ చేసి అలా ఉంచారో, సెకండ్ హాఫ్లో పర్ఫెక్ట్గా మనకి పే ఆఫ్ ఇస్తారనమాట. ఈసారి డ్రామా అనేది చాలా బాగుంటుంది. ఎస్పెషల్ నాకు డైలాగ్స్ అనే మాటకు చాలా మీనింగ్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మనకి ఆ ఫాదర్ ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే మీకు వెళ్ళే ప్రొసీడింగ్స్ అండ్ ఆ స్క్రీన్ ప్లే అనేది మీకు ప్రిక్టిబుల్గానే ఉండిద్ది, బట్ టేకింగ్ వైజ్గా ఆ డ్రామా అండ్ ఆ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా వర్కౌట్ చేశారనమాట. ఫటాఫట్గా మనకి యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, దాంతోపాటు నేను ఈసారి కొంచెం ఏంటి విలన్ కొంచెం డల్గా తీసుకెళ్ళిపోతారు, ఇంకా సోలోగా ఉండిపోయిద్దేమో అంత, అంటే ఇంకా మొత్తం హీరోకి ఫుల్ ఇచ్చేస్తారేమో అనుకున్నా, అలా జరిగింది అనుకున్నా, కానీ ఈక్వాలిటీ బాగానే మెయింటైన్ చేశారు. ఇద్దరు సైడ్స్ని ఎమోషన్స్ని చాలా బాగా హోల్డ్ చేశారు. అండ్ క్లైమాక్స్ మ్యాన్, దాట్ వాజ్ గుడ్ మ్యాన్. నేను కత్తి పెట్టి తలకాయ నరికేస్తే చాలా బాగుండింది అనుకున్నాను, అంటే అది ఆ హై మూమెంట్ అనమాట. కానీ సింపుల్గా గన్ బుల్లెట్తో కాల్చేసేసాడు. నేను ఇది స్పాయిలర్ కాదు, విలన్ గురించి కాదు నేను చెప్పేది, ఇంకో దాని గురించి అనమాట క్లైమాక్స్లోనే. సో అది ఇంకొక హై ఫీలింగ్ వచ్చేది అనిపించింది నాకు అలా జరుగుంటే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది సిల్వర్ స్టార్ మ్యాన్. ఆ గోల్డ్ ఇద్దాం అనుకుంటున్నా కానీ అంటే కొత్తగా లేదు, స్టోరీ పరంగా కొత్తగా లేదు కాబట్టి సిల్వర్తో ముగించేస్తున్నాను. ఆ డీసెంట్ వన్ టైం వాచబుల్, సెకండ్ టైం అనేది ఇట్స్ అప్ టు యూ అనమాట. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, అందరు కూడా వాళ్ళకి ఇచ్చిన రోజులో పర్ఫెక్ట్గా జస్టిఫికేషన్ చేశారు. ఆయన డీక్యూ గారిది యంగర్ వర్షన్ అండ్ కొద్దిగా వయసు అయిపోయినట్టు వస్తున్న వర్షన్, రెండు కూడా స్వాగ్ మటుకు చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, జేక్స్ మామ మటుకు చించి ప్యాకెడ్సాడు. అసలు ఎంత చెప్పినా కానీ తక్కువే. రీసెంట్ టైమ్స్లో ఒక మూవీలో ఇన్ని ఫ్రెష్ ట్యూన్స్ వినటం, దిస్ ఈజ్ ది వన్ మ్యాన్, అంతే, దిస్ ఈజ్ ది వన్. అండ్ ఆల్సో స్పెషల్ అప్రిషియేషన్ ఫర్ ది సినిమాటోగ్రఫీ, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. సో దాట్స్ ది రివ్యూ ఆన్ కింగ్ ఆఫ్ కోతా. అండ్ యా, దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్ క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్.